వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఈ 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయానికి జీవీఎంసీ అనుమతులు తీసుకుని నిర్మాణం చేపడితే బాగుండేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. అలాగే ఈరోజు స్పీకర్గా బాధ్యతలు తీసుకున్న అయ్యన్న పాత్రుడికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అవినీతి అక్రమాలపై ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చర్యలు స్టార్ట్ చేసింది. ఉండవల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంకి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో దాన్ని కూల్చివేయటం జరిగింది. అలాగే విశాఖ జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఎండాళ్ళలో ఉన్నటువంటి భవనానికి కూడా జీవీఎంసీ అనుమతులు లేకపోవడంతో దానికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని ఎలా చూడొచ్చని తెలుసుకునే దాని ప్రకారం ఇప్పుడు మన దగ్గర విష్ణుకుమార్ రాజు గారు, బీజేపీ సీనియర్ నేత, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా చూడొచ్చు అంటారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న తరుణంలో వాళ్ళు ప్రతి జిల్లాలో కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేసుకొని భవనాల నిర్మాణం చేపట్టడం జరిగింది. వాటికి అనుమతులు లేకపోవడంతో వల్ల ఇప్పుడున్న ప్రభుత్వం వాటిని కూల్చివేసే ప్రయత్నం చేస్తుంది. కొన్ని చోట్ల కూల్చివేశారు, ఎలా చూడొచ్చు అంటారు? అనుమతులు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తప్పనిసరిగా అనుమతులు లేకుండా ఏదైతే బిల్డింగ్స్ కట్టినా ఏది కట్టినా అది అనధికారికమైన కన్స్ట్రక్షన్ కింద వస్తుంది. కాబట్టి అనుమతులు తీసుకునే కన్స్ట్రక్షన్ చేసి ఉండి ఉంటే బాగుండేది. అనుమతులు లేకపోతే అది అనధికారమైన బిల్డింగ్ కింద వస్తుంది. ప్రభుత్వం చర్యలు, ఏ విధమైన చర్యలు వాళ్ళు చేపట్టినా దానికి దాని మీద ఇంకేమి కామెంట్ చేస్తాము? దాంట్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎప్పుడైనా అనుమతులు తెచ్చుకోవాలి వాళ్ళు. సార్, విశాఖ జిల్లాలో గతంలో కూడా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైన్ షాపులు కావచ్చు, నిబంధనలకు విరుద్ధంగా దేన్ని ఉన్నా సరే వాటి మీద మీరు ఒక ఉద్యమంలాగా చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ 2వ సారి ఎమ్మెల్యే గెలిచారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి వైన్ షాపులు కావచ్చు, ఇతరతర బార్లు కావచ్చు, రకరకాల ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. వాటి మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? డెఫినెట్గా ఇదివరకు కూడా మేము 2014 నుంచి 2019 వరకు మేము కూటమిలోనే ఉన్నప్పుడే ఆ ఇష్యూస్, ఏదైతే నిబంధనలకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వ్యవస్థలన్నింటినీ కూడా నేను నా దృష్టికి వస్తే తప్పనిసరిగా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళే పని చేయటం జరిగేది. అట్లాగే కొన్ని వైన్ షాప్స్ పబ్లిక్కి చాలా ఇన్కన్వీనియంట్ ప్లేసెస్లో ఉన్నాయి, పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారని చెప్పిన వలన చాలా వైన్ షాప్స్ రెసిడెన్షియల్ ఏరియాస్ నుంచి బయటికి తొలగించడానికి నేను పూర్తి ప్రయత్నం చేశాను. ఆ విధంగానే ఆ షాపులను, కొన్ని షాపుల్ని తొలగించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏదన్నా పబ్లిక్ ఇష్యూస్ని తప్పనిసరిగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తాము. తీసుకుని వెళ్ళి దాన్ని సార్ట్అవుట్ చేసే పూర్తి ప్రయత్నం చేస్తాము. సార్, కూటమితో పాటు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారు బాధ్యతలు తీసుకున్నారు. ఈ 2 రోజులు కూడా గౌరవ సంప్రదాయాలు ఇచ్చిపుచ్చుకునే విధంగా జరుగుతాయి అసెంబ్లీ సమావేశాలు. ఇలాంటి సమావేశాలకు కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయనతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, రాకుండా బాయ్కాట్ చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? అది కరెక్ట్ కాదు. అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అందరూ కూడా గౌరవ సూచనగానే బిహేవ్ చేయటం జరిగింది. అట్లాగే ఆ మిగిలిన వారి సభ్యుల్ని కూడా అందరూ కూడా ఏమి ఇన్కన్వీనియంట్ సిచ్యువేషన్ వాళ్ళకి ఏమైతే లేదు. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారితో కూడా జస్ట్ మాట్లాడి విష్ చేయటం జరిగింది. అంటే ఇప్పుడు నిన్న ఇవాళ అది ఒక సాంప్రదాయము, స్పీకర్ ఎన్నిక అయ్యే వరకు ఎవరు కూడా ఏ ప్రతిపక్షమా లేకపోతే అధికార పక్షమా లేకపోతే ఆ సభ్యులపైన మాట్లాడటము, వ్యక్తిగతమైన మాటలు కానీ ఇంకా ఏమీ ఉండవు. దట్ ఈస్ ది ట్రెడిషన్, మొదటి నుంచి వస్తున్న ఆ ట్రెడిషన్ని నిన్న వారు వచ్చారు కానీ పూర్తిగా ఉండకుండానే మధ్యలో వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. అట్లాగే ఇవాళ స్పీకర్ ఎన్నికే కదా, తప్పనిసరిగా వస్తారు అని అనుకున్నాము. వారు రాలేదు. మరి ఈరోజు ఒకరోజు రారా లేకపోతే ఇంక మిగిలిన 5 సంవత్సరాలు రారా అనేది వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎమ్మెల్యేకి ఓట్లు వేసి గెలిపిస్తే దాని అర్థం ఏంటి? మీరు సమస్యలు, ప్రజా సమస్యలు అసెంబ్లీకి వెళ్ళి అక్కడ చర్చించి దాని ప్రకారము వాళ్ళకి ఆ ఊరికి కానీ ఆ నియోజకవర్గానికి కానీ కావలసిన మంచి పనులు చేయడానికి ఒక అత్యద్భుతమైన వేదిక అసెంబ్లీ. మరి ప్రజలు ఏదైతే వాళ్ళకి ఓట్లు వేసి గెలిపించారో వాళ్ళు అసెంబ్లీకి రాకపోతే ఎట్లాగా? అది కంప్లీట్గా అది చాలా దారుణం. అది అటువంటిప్పుడు మీరు రాకూడదని అనుకున్నప్పుడు మీరు రిజైన్ చేసేయాలి. రిజైన్ చేస్తే కొత్తగా మళ్ళీ ఇంకొక ఎన్నిక జరుగుతుంది, ఆ సభ్యులు వస్తారు, అప్పుడు ప్రజలకి న్యాయం చేసిన వాళ్ళతోటి సమానం. లేకపోతే ప్రజల్ని, మీ నియోజకవర్గ ప్రజల్ని అన్యాయం చేసిన వాళ్ళతోటి మీకు సమానం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.
సార్ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చాలా సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇవాళ స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషము. గౌరవనీయులైన అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ బాధ్యతలు చేపట్టడం అంటే చాలా చాలా సంతోషం మాకు. ఒకటి, వ్యక్తిగతంగా కూడా మా వారితోటి నాకు అనుబంధం ఉంది. 2013 నుంచి వారితోటి నాకు పరిచయం ఉంది. అంతకుముందు పొలిటికల్గా 2014 నుంచి ఉంది. అంతకుముందు కూడా వారు తెలుసు. అట్లాగే ఎంతో స్నేహశీలి అయ్యన్న పాత్రుడు గారు. అంటే ఆప్యాయతకి మరో పేరు అయ్యన్న పాత్రుడు గారు. ఎంతో స్నేహశీలిగా ఉంటారు. అట్లాగే ఎంతో గౌరవము. అంటే ఓడిపోయినా నెగ్గినా పదవిలో ఉన్నా లేకపోయినా ఒకలాగే ఉండే మనిషిని నేను అయ్యన్న పాత్రుడు గారి వారిని నేను చూశాను. అంటే జనరల్గా ఇబ్బందులు వస్తే కుంగిపోవటము, లేకపోతే ఏదో అధికారం వస్తే పొంగిపోవటము, ఈ రెండిటికి వారు అతిథులుగా ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తికి ఉన్నతమైన వ్యక్తి ఆశయాలు ఉండి ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి స్పీకర్ పోస్టు ఇవ్వటం అనేది చాలా సంతోషం మాకు. ఇది పరిస్థితి. ఈరోజు స్పీకర్గా ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆయన మంచి స్నేహభావంతో కలిగిన వ్యక్తి, ఉన్నత స్థాయి వ్యక్తి. అదేవిధంగా అధికారం ఉన్నా లేకపోయినా ఒకే రకంగా ఉన్న వ్యక్తి అయ్యన్న పాత్రుడు. అటువంటి వ్యక్తికి స్పీకర్ పదవి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడుతున్నారు. అదేవిధంగా విశాఖ జిల్లాకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ కార్యాలయం నిర్మాణానికి సంబంధించి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టారు కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో తప్పుపడుతున్నానంటూ కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. దాంతోపాటుగా విశాఖ జిల్లాలో గతంలో ఆయన చేసిన ఉద్యమం ఏదైతే ఉందో, వైన్ షాపుల మీద కావచ్చు, బార్ షాపుల మీద కావచ్చు, ఎక్కడైతే అవినీతి అక్రమాలు జరిగాయో వాటన్నిటి మీద మరొకసారి చర్యలు తీసుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ రాజీవ్తో ఈశ్వర్, సీవీఆర్ న్యూస్, అమరావతి.